కృష్ణుడు చెప్పిన ధర్మం రైట్. ఓకే, ఎలా అంటే ఇప్పుడు పులికి ఆకలేసింది, అది ఏం చేస్తుంది, వెళ్ళి ఒక జింకను వేటాడి దాన్ని చంపి అది తినాలి. ఇక్కడ అహింస అంటే అది ఆకలితో చచ్చిపోతుంది కదా. అవును, సో అది ధర్మం పాటించాలి. ఓకే, ఇప్పుడు దానికి ఆకలి నిండింది అనుకోండి, దాని పక్క నుంచి జింక పోయినా ఏం చేయదు, ఏ జంతువు వెళ్ళినా మనుషులు వెళ్ళినా ఏమి చేయదు, అప్పుడు అహింసలోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అహింస అహింస కాదు, ధర్మం ఇంపార్టెంట్. ఓకే, మీ దృష్టిలో అహింస అంటే ధర్మమా? అహింసని ఫాలో గాను, ఫాలో అవ్వరు. అవును, జస్ట్ మాకు టైటిల్ కోసం పెట్టారు అబ్బా, క్యూరియాసిటీ మనకు. సో అహింస అనేది కరెక్టా కాదా అంటే సినిమా ఎండింగ్ కి మీకు అర్థమయ్యేది ఏంటంటే అహింస కాదు, ధర్మం ఇంపార్టెంట్. ధర్మం ఇంపార్టెంట్, కానీ అహింస కూడా ఒక కొన్ని టైమ్స్ లో రైట్, కొన్ని టైమ్స్ లో రాంగ్. రాంగ్ ఎప్పుడు అనేది కరెక్ట్ గా తెలుసుకోవాలి.